ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాళ్ళ తారీఖు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరదాత తండ్రి మనల్ని వాళ్ళ సిద్ధి స్వరూప భవగా అవ్వమనేటువంటి వరదానంతో అలంకరిస్తున్నారు వరదానం హెడ్డింగ్ స్మృతి యొక్క మంత్రం ద్వారా సంకల్పము మరియు కర్మలో అవినాశి సిద్ధిని ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూపభవ స్మృతి యొక్క మంత్రము ద్వారా సంకల్పము మరియు కలలో కర్మలో అవినాశి సిద్ధిని ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూపభవ వివరణ పిల్లలైన మీరు ఆల్మైటీ గవర్నమెంట్ సందేశకులు అందువల్ల ఎవరితోనైనా చర్చించడంలో మీ మైండ్ని డిస్టర్బ్ చేసుకోకండి స్మృతి అనే మంత్రాన్ని ఉపయోగించండి సో కొంతమంది ఏంటి మనం సందేశకులం కదా సో మనం ఆల్ గవర్నమెంట్ అంటే భగవంతుని యొక్క గవర్నమెంట్లో మనం సందేశకులం కాబట్టి ఎవరైనా మనం చెప్తుంది వినకపోతే బాబా అంటున్నారు ఊరికే వాళ్ళతో వాద వివాదం ఎప్పుడూ చేయకండి నిరూపించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకండి అక్కడ ఏం మంత్రం వేయమంటున్నారు బాబా స్మృతి ఎలాగైతే ఎవరైనా వాచాతో లేక ఏ ఇతర విధానంతోనూ వశం అవ్వకుంటే వారిపై మంత్రాలు తంత్రాలు ఉపయోగిస్తారో అలా మీ వద్ద ఆత్మిక దృష్టినిచ్చే నేత్రము మరియు మన్మనాభవ అనే మంత్రము ఉన్నాయి వీటి ద్వారా మీ సంకల్పాలను సిద్ధి చేసుకుని స్వరూపులుగా అవ్వగలరు సో ఏం మంత్రం ఏమంటున్నారు భలే వాళ్ళు జ్ఞానాన్ని వాచాతో చెప్తున్న జ్ఞానాన్ని వాళ్ళు వినట్లేదు వెంటనే ఆత్మిక స్థితిలో స్థితి అయ్యి వారిని కూడా ఆత్మగా చూస్తూ మన్మనాభవ అంటే బాబా స్మృతిలో కూర్చుండిపోండి ఆటోమేటిక్గా వాళ్ళు కామైపోతారు ఇది చాలామంది చేసినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ మనం ఎవరికన్నా జ్ఞానం ఇచ్చేందుకు కూర్చునే ముందు ఒక్క నిమిషం అన్న మనం వాళ్ళనే సైలెన్స్లో ఉండమనాలి వాళ్ళు కూడా ఏంటి సైలెన్స్లో ఉండాలి కదా అని సైలెన్స్లో ఉంటారు కొందరు బాగా వాదిస్తూ ఉంటారు ఎంత చెప్తున్నా మీరు అలా అంటారా ఇలా అంటారా అని రకరకాలుగా పూర్తిగా అర్థం చేసుకోరు ఎందుకు ముందే ఎక్కడి నుంచో వినొచ్చుంటారు బ్రహ్మకుమారిల దగ్గర ఇలా చెప్తారు ఓం శాంతి దగ్గర ఇలా చెప్తారు అని సో వాళ్ళు మొదలెట్టడమే వాదించే ధోరణితో మొదలు పెడతారు మామూలుగా నిజాయితీగా ఇక్కడ ఏం చెప్తున్నారో నేర్చుకుందామని వచ్చేటువంటి వాళ్ళు చాలా నిజాయితీగా వింటారు కానీ వాదించేది ఎవరు అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి సగం సగం విషయాలు విన్నటువంటి వాళ్ళు మనం చెప్పేది ఇంకా పూర్తిగా వినరు అనమాట వాళ్ళు ఏదైతే విన్నారో దాని ఆధారంగానే మాకు అన్నీ తెలుసు అనుకుంటారు అలాంటప్పుడు బాబా ఏమంటున్నారు వాళ్ళతో చర్చించి మీ మైండ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు వాళ్ళకి ఆత్మిక దృష్టి మరియు మన్మనాభవ అనే మంత్రం అంటే ఏంటి నేను ఆత్మను వీళ్ళు కూడా సోదరాత్మనే మేమిద్దరము కూడా పరమాత్మని సంతానం అంటే మనసులో ఒక్క బాబాని స్మృతి చేస్తూ కూర్చోండి వాళ్ళే కామైపోతారు కానీ మనం ఎప్పుడూ కూడా ప్రూవ్ చేయాలి నిరూపించాలి అని ట్రై చేయొద్దు ఎందుకంటే నిజంగా మేము ఎలాగన్నా వాదించాలి అని వచ్చేటువంటి వాళ్ళతో మనం ఎంత నిరూపించినా కూడా వాళ్ళు నిరూపింపబడరు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి కామైపోవాలి స్లోగన్ కర్మ కాన్షియస్కు బదులుగా సోల్ కాన్షియస్గా అవ్వండి గుల్సార్ గారు ఎప్పుడూ కూడా ఈ మహామంత్రాన్ని చెప్తూ ఉండేవారు మీరు ఎప్పుడు కర్మ కాన్షియస్ అంటే ఈ పని చేయాలి ఆ పని చేయాలి అది ఇది ఇది అని ఊరికే ఎప్పుడు కర్మ గురించి ఆలోచించదు కానీ ఆత్మస్వరూపంలో నేను ఆత్మని కర్మేంద్రియాల ద్వారా ఈ కర్మ చేస్తున్నాను నేను ఆత్మని కర్ ఈ చేతులు అనేటువంటి కర్మేంద్రియాల ద్వారా ఈ కర్మ చేస్తున్నాను నోటి ద్వారా ఇది చేస్తున్నాను కంటి ద్వారా ఇది చూస్తున్నాను అని కర్మలో కూడా ఎప్పుడైతే మనం ఆత్మ అభిమాని స్థితిలో ఉంటామో అప్పుడు మనం కర్మ చేస్తున్నటువంటి శ్రమని మనము ఫీల్ అవ్వము పైగా కర్మ చేస్తూ కూడా స్వయాన్ని చాలా తేలికగా అనుభవం చేస్తాం ఇప్పుడు ఇవాళ తపస్యా పాయింట్ ఇప్పుడు సమయం ప్రమాణంగా మీ వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థం యొక్క అవసరం చాలా ఉంది అందుకనే మీ వృత్తిలో కొంచెము కూడా చెత్తను కానీ పెట్టుకోవద్దు అప్పుడే ప్రకృతి వరకు కూడా మీ యొక్క వైబ్రేషన్స్ వెళ్తాయి అప్పుడే శక్తిశాలి వాతావరణం తయారవుతుంది అందుకే ప్రతి ఒక్కరి విశేషతల్ని చూడండి మరియు మీ యొక్క వృత్తిని సదా శుభంగా ఉంచుకోండి అందుకని ఎప్పుడు స్మృతిలో ఉంచుకోండి ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోవడం ఆశీర్వాదాలు ఇవ్వడం అంటేనే ఆశీర్వాదాలు తీసుకోవడం ఏదన్నా నెగిటివ్ విషయం విన్నా ఒక చెవుతో విని ఇంకో చెవుతో వదిలేయండి సో ఎవరికైనా సరే మనం ఏమి ఇవ్వాలి ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆశీర్వాదాలు తీసుకోవాలి కానీ నెగిటివ్ విషయాలు వినింది అక్కడికి అక్కడే సమాప్తం చేయాలి తప్ప ఎప్పుడూ కూడా వ్యాప్తి చెయ్యొద్దు ఇది చాలా సూక్ష్మమైన పాపము అండ్ మనందరం చాలా ఈజీగా దీన్ని వదిలించుకోవచ్చు ఎందుకు మనం స్ప్రెడ్ చేయాలి అన్ని చోట్ల మనకి ఏమన్నా అది వృత్తా మన పని అది మన పని అది కాదు చెప్పేవాళ్ళు బోల్డ్ చెప్తూ ఉంటారు కానీ మన దగ్గర ఆపేస్తే అది ఆగిపోతుంది మన దగ్గర నుంచి ఇంకో పది మంది దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేనే లేదు సో నెగిటివ్వే కాదు సాధారణమైన వ్యర్థమైన విషయాలు కూడా ఓం శాంతి ఫుల్ స్టాప్ ఎప్పుడైతే ఇలాంటి సాధారణమైన వ్యర్థమైన విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టడం వస్తుందో అప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిజమైన కఠోర పరిస్థితుల్లో కూడా ఫుల్ స్టాప్ పెట్టడం వస్తుంది మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా వ్యాక్సిన్లు అవి రిలీజ్ చేసే ముందు డైరెక్ట్గా పబ్లిక్కి ఇవ్వరు ముందేం చేస్తారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు ఎక్స్పెరిమెంట్స్ చేసి చిన్న చిన్నగా కొద్ది కొద్ది మందితో టెస్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కానీ వైడ్ స్ప్రెడ్గా పబ్లిక్కి రిలీజ్ చేయరు అలాగ మనం కూడా చిన్న చిన్న విషయాల్లో ఎక్స్పెరిమెంట్ చేయాలి చిన్న చిన్న విషయాల్లో ఫుల్ స్టాప్ పెట్టేది ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు పెద్ద పెద్ద విషయాలు వచ్చినప్పుడు మనకి ఫుల్ స్టాప్ పెట్టడం వస్తుందన్నమాట అందుకనే ఇప్పుడు ఇవాళ తపస్యా పాయింట్లో ఏంటి ఆశీర్వాదాలు ఇద్దాము ఆశీర్వాదాలు తీసుకుందాం ఓం శాంతి